ना पेर महेश्वर नेन दादापंटे इप्पुडु 15 20 संवत्सरालु आटो नडिपेवाड्नि చిన్న ఆటో ఉన్నప్పటి నుంచి పెట్రోల్ బండి ఉన్నప్పటి నుంచి నడుపుతున్నా ఇప్పటిదాకా నాకు పోలీసు లేడంటే ఆడ ఫైన్లు వేస్తున్నారు మళ్ళీ తర్వాత ఈ గవర్నమెంట్ మాకేమి ఇస్తలేదు సార్ ఒక డబుల్ బెడ్రూమ్ లేదు ఒక 3 ఎకరాల భూమి లేదు మాకు ఏమి లేక సార్ మేము ఏదో మా కష్టం చేసుకుంటాం మేము ఆటో నడిపించుకుంటాం ఇట్లా ఫైనాన్స్ కట్టుకుంటాం మేము ఏదో బతుకుతేరు మా పిల్లం పిల్లలను నడిపిస్తున్నాం సార్ అందుకోసం అని ఈ గవర్నమెంట్ మాకైతే ఏమి చేస్తలేదు సార్ ఒక రూపాయి సూచిస్తలేదు పక్కా రాష్ట్రం అన్న కనీసం ఒక 10-10 వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తుంది కదా మాకైతే ఏమి ఇస్తలేదు సార్ ప్రభుత్వం మేలు చేసే రకంగా ఏ ఈ ప్రభుత్వం లేదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అన్నా కానీ ప్రతి ద్వారా అన్ని పథకాలు మాకు గరీబులకు అందినాయి మాకు కానీ ఈ ఇప్పుడు దళిత బంధు అని 10 లక్షల స్కీమ్ పెట్టిండు ఆ దళిత బంధులో మొత్తం స్కామ్ అయిపోయింది రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిర్రు రైతులకు మొత్తం నష్టమే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ప్రింట్లర్లు అన్ని కానీ అన్ని ఉచిత పథకాలు ఉండే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండే మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఉండే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఉన్న పథకాలను తీసింది మైనార్టీ బంధు అని చెప్తుంది దళిత బంధు అని చెప్తుంది బీసీ బంధు అని చెప్తుంది ఉన్న బంధులు అన్ని పెట్టి నాగరికి పబ్లిక్కే బంధు అయిపోయేటట్టు పరిస్థితి ఎత్తుంది గవర్నమెంట్ మన జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎందరు మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఎందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఎందరు 10th చదువుకున్నారు ఎందరు ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఇదంతా సర్వే ఉన్నదా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర సర్వే ఉంటే ఈడ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ వస్తే ఏదో కంపెనీలు ఏదో ఫ్యాక్టరీలు ఉంటాయని అనుకున్నా కానీ అట్లా కంపెనీలు ఏమైనా ఉంటే ఇందరు మందికి 10th చదువుకున్న వాళ్ళు లేబర్ బీబర్ ఏమైనా ఉపాధి వస్తుండే కదా కంపెనీలలో ఫ్యాక్టరీలలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకటి ఆ కంపెనీలలో ఏదో ఒక ఉద్యోగం వస్తుండే ఆ విధంగా నిరుద్యోగం అనేది కొంతవరకు అన్నా చేస్తుండే సాయం